హాయ్ ఫ్రెండ్స్, ఓంకారం ఓం మంత్ర రహస్యం ఏవై ఉంటుంది అనుకుంటున్నారు? ఓంకార జపం చేయటం మూలంగా మనసు ప్రశాంతంగా ఉంటుందని తెలిసిన విషయమే. సకారాత్మక ఆలోచనలు వృద్ధి చెందుతాయి. అయితే ఓంకార రహస్యం ఇంకా విస్తృతమైంది. ఓంకార రహస్యం తెలుసుకుంటే విశ్వంలోని రహస్య సంకేతమైన 369లో 3 అంక యొక్క తాళం చెవి లభిస్తుంది. దీని సహాయంతో అతిపెద్ద సంపదను చేరుకోగలుగుతారు. మీరు ఐశ్వర్యవంతులవుతారు. అందరికంటే గొప్ప భాగ్యవంతులు మీరే అవుతారు. అంతేనా, ఆత్మజ్ఞానం పొందగలుగుతారు. మోక్షం అంటే ఏమిటో తెలుసుకోగలుగుతారు. బ్రహ్మం అంటే ఏమిటి, ఈ ప్రపంచంలోకి వచ్చిన కారణం ఏమిటి, మీ ఆలోచన ఏమిటి, వీటికి సమాధానం లభించాలి. ఓంకార రహస్యం తెలియని నాడు మీరు ఎంత కోటీశ్వరులైనా ఏమీ లేనివారిగానే లెక్క. మిమ్మల్ని మించిన నిర్భాగ్యుడు వేరెవరూ ఉండరని చెప్పొచ్చు. ఓం మంత్ర రహస్యం వేదాలు ఉపనిషత్తుల నుంచి గ్రహించవచ్చు. వీటిని అధ్యయనం చేసేంత సమయం వెచ్చించలేమనుకుంటే ఇప్పుడు చెప్పబోతున్న విశేషాల్ని ఆశాంతం ఆలకించండి. ఓం సనాతన ధర్మానికి ప్రతీక. ఇది మహాశివునికి సంకేతం. ఓం మంత్రం అపారమైన రహస్యాలని నిక్షిప్తం చేసుకుని ఉంటుంది. ఓంకారం ఎంతో నిగూఢమైన ధ్వని. అమెరికాలోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో డైరెక్టర్గా ఉన్న పీటర్ రసెల్ ఓం మంత్ర రహస్యాన్ని తెలుసుకునేందుకు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. E=MC² ఓం =MC² అభివర్ణించారు. చైతన్య స్వరూపానికి అర్థం ఈ సూత్రంలోనే ఉందంటున్నారు. విశ్వంలో తిరుగులేని శక్తి ఓం. ఓంకార శక్తితోనే విశ్వం రూపుదిద్దుకుంటుంది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో కొన్ని పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఓంకారం మానవ శరీరంపై ఏ ప్రభావాన్ని కలిగిస్తుందో పరిశీలించడం ఈ పరిశోధనల లక్ష్యం. ఈ పరిశోధనల్లో భాగంగా వేర్వేరు ధ్వనుల్ని ఎక్కువ శృతిలో మోగిస్తారు. ప్రతి ఒక్క ధ్వని ప్రభావం నిలకడగా ఉన్న నీటి మీద వేరువేరుగా కనిపిస్తుంది. కానీ ఓం ధ్వని ప్రభావం నిలకడగా ఉన్న నీటిపై అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది. అవును, ఓంకారం ధ్వనింపజేసినప్పుడు నీటి ఉపరితలంపై కనిపించిన స్వరూపాన్ని చూసి పరిశోధకులు మిక్కిలి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ స్వరూపం సనాతన ధర్మం ప్రకటించిన శ్రీయంత్ర ఆకృతిలో ఉంది. వేరే ఏ ధ్వని ప్రభావము ఇలా లేదు. ఓంకార ధ్వని వెలకట్టలేని జ్ఞానాన్ని కలిగి ఉందని, ఆ జ్ఞానాన్ని సరిగ్గా పరిగ్రహించటానికి తగిన పరిశోధనలు జరగాలనే నిర్ణయానికి వచ్చారు అమెరికా పరిశోధకులు. పురాతన కాలంలో ఒక సన్యాసి రహస్య మంత్రం ఒకటి నేర్చుకుని ఆ ప్రభావంతో గొప్ప ధనవంతుడవ్వాలనే కోరికతో ఒక గురువుని ఆశ్రయిస్తాడు. అతని కోరిక విన్న గురువుగారు మంత్రోపదేశం చేయడానికి అంగీకరిస్తూ అందుకోసం అతను కొన్నేళ్ల పాటు ఆశ్రమంలో ఉండి సేవలు చేయాలని నియమం పెడతాడు. అలా సేవలోనే 7 గడిచిపోయాయి. ఓనాడు సన్యాసి ఇకనైనా ఆ రహస్య మంత్రాన్ని బోధించమని గురువుని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఆ సన్యాసి చెవిలో ఓంకారాన్ని వినిపిస్తాడు. సంతోషించిన సన్యాసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి సన్యాసి ఓంకారాన్ని జపిస్తూ ఉండేవాడు. కానీ ధనవర్షం కురవనేలేదు. మరి సహజంగానే గురువుగారి మీద అనుమానం కలిగింది. మోసగించబడ్డాననుకున్నాడు. ఇంట్లోంచి బయటకు వచ్చిన ఆ సన్యాసికి ఎవరో ఒక తల్లి తన కుమారుణ్ణి ఓంబాబు ఇట్రా అని పిలవడం వినిపించింది. ఒక పిల్లాడి పేరు ఓం అని తెలిసి ఆశ్చర్యపోయాడు సన్యాసి. ఇంకా ముందుకు వెళ్ళగా హరివోం అని ప్రార్థిస్తున్న బ్రాహ్మణ సమూహాన్ని చూశాడు. విస్మయంగా చూస్తూనే ఇంకా ముందుకు వెళ్ళాడు. అక్కడ కొందరు విద్యార్థులు ఓం శాంతిహి అని వల్లె వేస్తూ ఉండటం చూశాడు. సన్యాసి ఆలోచనలో పడ్డాడు. ఒకరేమో ఓం అని పేరు పెట్టి పిలుస్తున్నారు, ఇంకొకరు మాట ముందు ఓం అంటుంటే మరొకరు మాట తర్వాత ఓంకారాన్ని పలుకుతూ ఉన్నారు. ఈ లెక్కన అందరికీ ఓంకార మంత్రం తెలుసునన్నమాట. మరిక ఇది రహస్య మంత్రం ఎట్లయింది, ఖచ్చితంగా ఇది మోసమే అని భావించాడు. గురువుని చేరి ఏమిటిలా చేశారని ప్రశ్నిస్తాడు. తనకు కావాల్సింది రహస్యమైన మంత్రం, ధనప్రాప్తి మంత్రం, వేరెవరికీ తెలియని మంత్రం. ఓం అందరికీ తెలిసిన మంత్రం కనుక వేరే మంత్రం కావాలని అడుగుతాడు శిష్యుడు. అయితే సరే, ఒక పని చేసి పెడితే మరో మంత్రం ఉపదేశిస్తానని చెప్పి ఆ గురువుగారు తన నివాసంలో నుండి ఒక రాయిని తెచ్చి సన్యాసికిచ్చి బజార్లో దీని విలువ కనుక్కొని రమ్మంటాడు. అయితే అమ్మకూడదని మాత్రం చెప్తాడు. బజార్లో కూరగాయ దుకాణంలో చూపిస్తే దీనికి విలువ కట్టడం తన వల్ల కాదంటాడు కూరగాయలమ్మే మనిషి. కావాలంటే దాన్ని తీసుకొని 1 కిలో వంకాయలు ఇస్తానంటాడు. బట్టల దుకాణం యజమానికి చూపిస్తే అతను కసురుకుంటాడు. ఒక రాయికి బదులు బట్టలు ఇవ్వటానికి తానేమీ వెర్రివాణ్ణి కాదు అంటాడు. ఆ బజార్లో ఎవ్వరూ రాయికి విలువ కట్టలేకపోతారు. అలాగని ఉచితంగానూ స్వీకరించడానికి సుముఖత చూపరు. చివరికి ఒక నగల దుకాణం వద్దకు వెళ్తాడు. నగల వ్యాపారి ఆ రాయిని రత్నంగా ఎరిగి అంత విలువైన రత్నం ఎక్కడదని అడుగుతాడు. పైగా దాన్ని ఖరీదు చేసేంత ధనం వర్తకునైనా తన వద్ద కూడా లేదంటాడు. రాజ్యంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండొచ్చేమో, ప్రయత్నించమని చెప్తాడు. సన్యాసి ఆ రత్నాన్ని అలాగే పట్టుకుని గురువు వద్దకొస్తాడు. నగల వర్తకుడికి ఇది ఎంతో విలువ కలిగిన రత్నం, తక్కిన వారికి సాధారణ శిల. గురువుకైతే తెలుసు ఇది రత్నమని, విలువైందని.
అయినా కూడా ఆయన తనను బజారుకు పంపడం వెనుకగల కారణమేమిటని అడుగుతాడు. రత్నం విలువ అందరికీ తెలియదు, అంటే దాని విలువ రహస్యమైందని అర్థం. అందరూ చూసినా కూడా నిపుణుడైన ఒక్కడే దీన్ని రత్నంగా చూడగలిగాడు. అదేవిధంగా ఓంకారం కూడా రత్నమే, దాని విలువ రహస్యమయం. అది తెలుసుకున్నవారు సమృద్ధిగా అన్నీ పొందినవారితో సమానం అని గురువు చెప్తాడు. ఓంకార రహస్యాన్ని ఇంకా వివరంగా చెప్తూ గురువుగారు ఒక కథ వినిపిస్తారు. ఈ కథ ఓంకార శబ్ద అర్థాన్ని దేవతల సేనానాయకుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు తన తండ్రి శివునికి చెప్పిన వివరం. అదే ఇప్పుడు గురువుగారు శిష్యునికి చెప్తారు. ఆ వివరం ఏంటంటే, ఓంకారం ప్రకృతిలోని శబ్దం. ఏ వస్తువు తాడనం వల్ల ఇది జనించలేదు. ఓంకారం బిందు సంయుక్తం అంటారు. అక్షరం, శబ్దం, ధ్వని, నాదం అని ఓంకారాన్ని భావించవచ్చు. ఓంకారం మూడు ధ్వనులతో ఏర్పడింది. వీటిని మాత్రలు అంటాం. అవే అ, ఉ, మ. అకార ఓకారాలతో ఓకారం పుడుతుంది. ఓకారానికి మకారం కలిసి ఓం పుడుతుంది. ఓంకారం మూడు ధ్వనులతోనే సమస్త విశ్వ భాషలు, మాండలికాలు రూపొందాయి. మూగవారు కూడా ఆ, ఉ, మా ధ్వనుల్ని పలకగలుగుతారు. ఏ భాష వారైనా కానియండి, మాట్లాడడానికి నోరు తెరవగానే ముందుగా అకారమే వారి నుండి ధ్వనిస్తుంది. ఉచ్చారణ తర్వాత నోరు మూస్తూ ఉన్నప్పుడు మకార ధ్వనితోనే పెదవులు మూయటం చేస్తారు. పెదవులు దగ్గరగా పెట్టి నోటిని సగం తెరిచి సగం మూసినప్పుడు ఊకార ధ్వనియే నోటి వెంట వెలబడుతుంది. ఇలా విశ్వభాషల్లోని ధ్వనులు, అవి అచ్చులు హల్లులు ఏవైనా సరే, అన్నీ ఓంకార సంయుక్తమే అయి ఉంటాయి. కనుకనే ఓంకారం విశ్వనాదమైంది. ఓం దైవ సంకేతం, దైవానికి ప్రతీక. మండూకోపనిషత్తు ప్రకారం ఓంకారం విశ్వం పుట్టుకకు, విశ్వం లయం చెందడానికి ప్రతీక. ఆ ధ్వని సృష్టిని తెలియచేస్తుంది. ఊ ధ్వని భౌతిక ప్రపంచాన్ని తెలియచేస్తుంది. మా ధ్వని ఈ భౌతిక ప్రపంచ లయాన్ని తెలియచేస్తుంది. ఓంకారం ఆత్మ యొక్క మూడు దశల్ని తెలియచేస్తుంది. ఒకటి, జాగృతావస్థ. ఇందులో జీవాత్మ బాహ్య ఇంద్రియ సుఖాల్ని అనుభవిస్తుంది. రెండవదైన స్వప్నావస్థలో జీవుడు అంతర్ముఖుడై జాగృతావస్థలో అనుభవించిన సుఖాలను అనుభూతి చెందుతాడు. మూడవది సుషుప్తి అవస్థ. ఈ స్థితిలో జీవాత్మ ఆనందమయ జ్ఞానాన్ని పొందుతుంది. ఆ జ్ఞానంతో పరమానందాన్ని గ్రహిస్తుంది. ఈ మూడు అవస్థల్ని దాటి వచ్చిన ఆత్మ పరబ్రహ్మంలో విలీనమవుతుంది. ఈ సంలీన స్థితిని పొందిన ఆత్మ అద్వైత స్థితిని చేరుకుంటుంది. తానే శివం అని తెలుసుకుంటుంది. అద్వైతమంటే వేరు కానిది, రెండవదంటూ లేనిది, ఉన్నదంటూ ఒకటే. అదే తాను, తానే శివం, తానే భగవంతుడు, జీవుడు కూడా. ఇక ఈ స్థితిలో జీవం, బ్రహ్మం, ప్రపంచం అనే భేదాలుండవు. అనాహత నాదమైన, అంటే ఒకరిచే సృష్టించబడిన నాదమైన ఓం వినిపిస్తుంది. అలాగని అనాహత నాదం ఒక ధ్వని కాదు, అది ఒక అనుభూతి. అహం బ్రహ్మాస్మి అంటే నాలోనే ఆత్మ ఉందని అర్థం. శివోహం అంటే నేనే బ్రహ్మ, నేనే శివుడు, నేనే ఓంకారాన్ని అనర్థం. ఇక్కడ కొద్ది వివరణ చూద్దాం. ఓంకారాన్ని ప్రణవం అంటాం. ప్రణవం అంటే నిరంతరం ప్రస్తుతిని అందుకుంటుంది కనుక ప్రణవం. వేదవాక్యం ప్రకారం జీవితాహంకారాన్ని నశింపజేసి అన్నిటికీ కారణం పరమాత్మ మాత్రమే అనే అనుభవమే ప్రణవం. ఈ ప్రణవమే ఓంకారంగా జీవుడిలో వినిపిస్తుంది. మరి నాదమంటే శరీరంలోని ఆత్మ మనస్సుని, మనస్సు అగ్నిని, అగ్ని వాయువును ప్రేరేపించినప్పుడు వాయువు బ్రహ్మగ్రంథియగు మూలాధార నుంచి ఊర్ధ్వముఖంగా నాభి, హృదయం, కంఠం, శిరస్సు, ముఖం చేరి కలిగించే ధ్వని నాదం. ఇదే ఓంకారం. బ్రహ్మస్వరూపమైనది నాదం. నాభికి పైన హృదయస్థానం నుంచి బ్రహ్మరంధ్రం వరకు ధ్వనించే ప్రాణవాయువు. ఆకాశం, వాయువు, అగ్ని అనే మూడు భూతాల నుంచి పుట్టి నాభికి పైన ధ్వనిస్తూ ముఖంలో అతి స్పష్టంగా వ్యక్తమయ్యే వాయువు. బ్రహ్మం అంటే అన్ని జీవుల యొక్క దైవిక సారాంశం మరియు మూలం. స్వయం అస్తిత్వం, స్వయం సంపూర్ణమైనది, స్వయం శాశ్వతమైనది బ్రహ్మం. ఏ ఆకారమూ లేనిది అంటే నైరూప్యం. ఏ లక్షణమూ లేనిది అంటే నిర్గుణం. అతడే పరమాత్మ అని అందరిచే గుర్తించబడిన స్వరూపం. పరమాత్మను పలువురు పలు విధాలుగా నిర్వచించారు. స్వయం ప్రకాశం కలిగి జ్ఞానరూపమైన ఆత్మ, కార్యకారణాల కంటే భిన్నమై నశించేది శాశ్వతము కంటే కూడా వేరుగా ఉండేది. స్వాభావికంగా నిత్యమై, శుద్ధమై, బుద్ధమై, ముక్తమైన పదార్థం, సర్వానికి అధిష్టానమైనది, అదే దైవం. ఇప్పటికీ మీకు ఓంకార స్వరూపం అర్థమై ఉండాలి. కాలేదంటే అది అర్థం చేసుకునేందుకు ఇంకా మీరు మీ మనసు పొరల్ని కరిగించాల్సి ఉందని భావం. ప్రయత్నం చేస్తే అర్థమవుతుందని తాత్పర్యం. ఇందులో సంక్లిష్టత ఉంది, సరళత ఉంది, ప్రయత్నం మాత్రం చేయాల్సి ఉంది. ఇప్పుడు ఓంకారమే శివమని చెప్పుకున్నాం కదా. శివమంటే శుభం, సుఖం, మోక్షం. జీవుడు శివమయ్యాక ఈ జగత్తు తానే అనే స్పృహ పొందుతాడు. అది ఎలాగో చూద్దాం. నేను లేడి పిల్లని,
నేను సింహాన్నై నా రూపమైన లేడిని సంహరించబోతున్నాను అనే తత్వాన్ని శివం తెలుపుతోంది. నేనే నా పుత్రుడిగా జన్మించానని చెప్తోంది. నేనే నా తల్లిదండ్రులుగా పుట్టి ఉన్నాను. ఈ ప్రపంచంలో ఉన్నది నేనే, విశ్వమంతా వ్యాపించి ఉన్నది నేనే, నేను తప్ప వేరెవరూ లేరు. మాట్లాడేది వినేది నేనే. నేను పామునై నన్ను నేనే కాటువేయబోచున్నాను. తిరిగి నేనే దాని నుంచి కాపాడుకోవడానికి పారిపోతున్నాను. ఈ ఓంకార రహస్యం తెలిసాక బంగారం, వెండి, రూపాయలు అన్నీ మట్టితో సమానమని తోస్తుంది. కారణం ఏంటంటే ఇవన్నీ భౌతిక పదార్థాలు, అంటే నా యొక్క స్థూల రూపాలు. నేనెంత ధనవంతుణ్ణంటే ఈ ఇల్లు, ఈ నేల, ఈ భూమి, ఈ నక్షత్ర మండలం మాత్రమే కాదు, మొత్తం విశ్వమే నాది. ఇలాంటి విశ్వాలు ఎన్ని ఉండి ఉంటాయో అవన్నీ నావే, అవన్నీ నేనే, నా స్వరూపాలే. మరి నేను అందరికంటే భాగ్యవంతున్నే కదా. ఇంత భాగ్యం నా వద్ద ఉండగా కిలోల లెక్కన బంగారు, వెండి, రూపాయల వెంట పరుగులు తీయాలా చెప్పండి. ఈ భాగ్యాన్ని సొంతం చేసుకోవడానికే మూడవ సంఖ్య తాళంచెవిని ప్రసాదించాను. అదే ఓంకారం. మూల నైసర్గిక ధ్వనులు మూడు. అవే అ ఉ మ ధ్వనులు. నైసర్గిక రంగులు మూడు. అవి ఎరుపు, పసుపు, నీలం. నైసర్గికమంటే స్వాభావికము అని అర్థం. నైసర్గిక లక్షణము అనగా ఒక ప్రదేశపు సహజగుణం. ప్రకృతి యొక్క మూల లక్షణాలు మూడు. నామరూపగుణాలు. శరీర గుణాలు మూడు. కఫ, పిత్త, వాయువులు. బ్రహ్మాండం మూడు స్థితుల్లో ఉంది. ఉత్పత్తి, పాలనం, ప్రళయం. అంటే సృష్టి, స్థితి, లయాలు. వాటికి అధిష్టాన దేవతలు ముగ్గురు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. పదార్థ మూలతత్వం మూడు విధాలు. న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్. విశ్వం కొలతలు మూడు. పొడవు, వెడల్పు, లోతు. ఈ మూడు సంఖ్య తాళపు చెవి గురించి ఎంత లోతుగా అధ్యయనం చేస్తారు, అలా దాని లోతులకు చేరుకునేసరికి నన్నే దర్శిస్తారు. మిమ్మల్ని మీరే దర్శించుకుంటారు. అవును, ఈ సృష్టిలో ఉన్నది మీరే తప్ప వేరెవరూ కాదు. మీరే గుణస్వరూపం, మీరే భాగ్యవంతుడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.